హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు, స్వాగతం తెలియజేస్తున్నాను. మరి యొక్క ఎపిసోడ్ ద్వారా మనం అందరం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో మనం కలుసుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు తన వాక్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ప్రభు తన మాటను మనకు సెలవిస్తున్నాడు. భయపడకుడి, చింతించకుడి, కలవరపడకుడి, మీరు వణకకుడి, విచారపడకుడి, గుండె చెదిరిపోయిన వారితో నిరుత్సాహపడకండి, కలత చెందకండి, తొందరపడకండి అని ప్రభు అనేక మార్లు మనకు సెలవిస్తున్నట్టుగా మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రపంచవ్యాప్తంగా మనం చూసినట్లయితే అనేకమైనటువంటి భయములు ఆవరిస్తున్నాయి. అలాగే మనం చూసినట్లయితే 34వ కీర్తన 4వ వచనం చూస్తే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. భయములన్నిటిలోండి, కొన్ని కాదండి, అన్నిటిలో నుండి తప్పించే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, భయపడకుడి అని. ప్రపంచమంతా బీభత్సంగా ఉంది. కరోనా వైరస్, అలాగే చూస్తే శత్రువులు, అలాగే భారతదేశాన్ని అటు నేపాల్ వైపు చైనా, ఇటు పాకిస్తాన్ నుంచి ఇటు, అలాగే చూసినట్లయితే మిడతలు ఒక దిక్కు వస్తున్నాయి, కరోనా వైరస్ ఒక దిక్కు వస్తుంది. ఎటు వెళ్ళాలో, ఏమి చేయాలో పాలు పోని పరిస్థితి. అయ్యో మా బ్రతుకులు ఎలా అని చెప్పేసి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి భీతిల్లవలసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్న ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు, భయపడకుడి, దిగులు పడకడి, వెరవకుడి, కలవరపడకుడి అని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు ఈ యొక్క విషయంలో మీకు ఒక మాట చెప్తాను. దీనికంటే మీరు ఇంటర్నెట్లో చూడండి, ఇప్పుడు అందరికీ అవైలబుల్గా అయిపోయింది. ఎవరికి తెలియదు అనను కాదు, కానీ ఏమేమి వారు సర్చింగ్ చేస్తున్నారో వారికి తెలుసు. కానీ ఈ మాట మీరు వినండి, గతంలో ఈ కరోనా వైరస్ కంటే భయంకరమైనటువంటి వ్యాధులు వచ్చినాయి, ప్లేగ్స్ వచ్చినాయి, బ్యాక్టీరియాస్ వచ్చినాయి, తెగుళ్ళు వచ్చినాయి, కలరాలు వచ్చినాయి. ఇంతకంటే ఎక్కువ లక్షలాది మంది కూడా చనిపోయినారు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇంత బీభత్సమైనటువంటి భయం అయితే ఎప్పుడు కూడా ప్రబలలేదని చెప్పేసి మనము గ్రహించాలి. ఎందుకనంటే ఈ యొక్క భయము ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తుంది. భయము పీడిస్తుంది. ఎంతమంది ఇప్పుడు చూసినట్లయితే నాకు ఆశ్చర్యమవుతుంది, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏం చూపిస్తున్నట్టు, మొట్టమొదట హౌ మెనీ మెంబర్స్ ఆర్ ది ఇన్ఫెక్టెడ్, కరోనా ఇన్ఫెక్టెడ్ ఫిగర్ చూపిస్తున్నారు పెద్దగా. అలాగే సర్వైవ్ అయిన వారి ఫిగర్ చూపిస్తున్నారు, తనే చనిపోయిన చిన్నగా చూపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగు. అదొక స్ట్రాటజీ, సాతాన్ యొక్క స్ట్రాటజీ. అది చనిపోయిన వారికి ఇంతమంది అని, తక్కువ మంది చనిపోతున్నారు, ఎక్కువ మంది సర్వైవ్ అవుతున్నారు, వారి గురించి చెప్తున్నారు. ఎంతమంది ఆ క్వారంటైన్లో కానీ ఐసోలేషన్లో కానీ ట్రీట్మెంట్ పొందినారు అని చెప్పి వారి గురించి చెప్పట్లేదు, కానీ ఎంతమంది చనిపోయినారు అనేది దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. భయ కంపితులను చేస్తున్నారు. ఇంకా ఈ టీవీ వాళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు, చెప్పిందే చెప్పుడు, తిప్పేసి అటు తిప్పి ఇటు తిప్పి, ఏ టీవీలో చూసినా అదే గోల. ఈ గోలతో అందరూ భయకంపితులు అవుతున్నారు. ఈ భయకంపితమైనటువంటి లోకములో, పరిస్థితుల్లో మన ప్రభు అంటున్నాడు, భయపడకుడి, కలవరపడకుడి, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉన్నాను. ఎవరండి? ఆషామాషి వ్యక్తి కాదు. ఎలాంటి వ్యక్తి? సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నాకు కేడము, నాకు దుర్గము, నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గమై ఉంటున్నాడు. నేను వెరవను, నేను భయపడను అని చెప్పేసి అంటారు. ఎస్, ఒకవేళ ఏమన్నా అయినా కూడా ఇట్లా అనగానే మనం పరలోక రాజ్యంలో ఉంటాము. హల్లెలూయా. ఈ మట్టి దేహం ఎప్పటికైనా పోవాల్సిందే, ఎప్పటికైనా పోవాల్సిందే. రక్షణ లేనివారు, దేవుని యందు విశ్వాసం లేనివారు భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకైతే భయం లేదు. ఎందరూ క్రీస్తు యేసునందు ఉన్నారో వారికి అందరికీ దేవుడు నిత్య జీవమును అనుగ్రహించినాడు. ఆల్రెడీ వీఆర్ ద పీపుల్ ఆఫ్ ఎటర్నిటీ. వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దిస్ ఎర్త్. వీఆర్ జస్ట్ మైగ్రెంట్స్. అంతే, మనం పరలోకం నుండి ఇక్కడికి కొద్ది కాలం నివాసం చేయడానికి వచ్చినాం. అంతే, మళ్ళీ మన డెస్టినీ ఎక్కడ? పరలోకం అందు మనం అక్కడికి తప్పకుండా వెళ్తామని ప్రభు వాక్యం సెలవిస్తున్నాడు. ఈ దినము ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు తన వాగ్దానం ద్వారా. 37వ కీర్తన 3వ వచనం 37వ కీర్తన 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. సత్యమును అనుసరించుము, దానికంటే ముందు దేవుని యందు నమ్మకం ఉంచి మేలు చేయాలంట. దేవునికి స్తోత్రం. మేలు చేయటం యందు విసుకకూడదు అని చెప్పేసి
తెస్సలోనికల పత్రికలో మనము రెండవ తెస్సలోనికలు మనము చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మేలు చేయాలండి, ఎందుకు మేలు చేయాలి అని చెప్పేసి మనము అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటాడంటే, మనము ఆయన పోలికగా ఆయన స్వరూపమందు సృష్టింపబడ్డాం. బాహ్య రూపకంగానే కాదు, కానీ మన ఆయన నేచర్లో కానీ ఆయన స్వభావంలో కానీ ఆయన యొక్క గుణగణములలో కానీ మనము ఆయన్ను పోలి నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. అంతే తప్ప ఆయన రూపంలో ఉండి మనం రాక్షసులాగా ఉండాలి, పీడించాలి, శత్రువులాగా ఉండాలి, ఇప్పుడు అలాగే ఉండాలని. మీరు ఒకసారి ప్రపంచం అంతా చూడండి, ఇప్పుడు మాస్కులు పెట్టుకోవాలని చెప్పి ఇలా పెట్టుకుంటున్నారు. మాస్కులు పెట్టుకుండాలంటే ఏమి, ఆ పుర్రే పళ్ళన్నీ పుచ్చిపోయి కాదండి, ఆ పుర్రేకు ఉంటాయి కదా స్కెల్టన్ స్కల్, ఆ స్కల్కు ఉన్నటువంటి పళ్ళు ఇట్లా పెట్టుకుని అంటే వాళ్ళు వాళ్ళని ఎట్లా చూపించుకుంటున్నారు వాళ్ళు, రాక్షసుల్లాగా పుర్రెలు లేనిలాగా. వాళ్ళ లోపల పుర్రెలే ఉన్నాయి, ఇంకేమి లేవు. ఏమున్నాయి వారి లోపల? పుర్రెలు ఉన్నాయి తప్ప అందులో బుర్రలు లేవు. బుర్రలు లేని పుర్రెలు కాక ఉన్నారు మనుషులు. అంటే దేవుడు లేనటువంటి గొప్ప భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోయినారని మనం చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరం జ్ఞానం లేని వారి వలె ఉండకూడదని ప్రభువు సెలవిస్తున్నాడు. నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. ఏ జ్ఞానం లేదు? దేవుని జ్ఞానం లేదు. మన దేవుని పోలికగా దేవుని పిల్లలుగా మనం ఉన్నామని, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, మన కొరకు ఆయన ప్రియకుమారుని సిలువకు అప్పగించినాడని ఆ జ్ఞానం లేదు. ఆ రేపటి గురించి ఏం తింటామో, ఏం బ్రతుకుతామో, ఏమో 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 ఏమో, అన్నీ ఇవే ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. ప్రశ్న ఎలా ఉంటుందని, ఇలా ఉంటుంది, పామ ఆకారంలో ఉంటుంది. నేను చూస్తున్నాను చాలా మటుకు, ఇప్పుడు మేము ఫేస్బుక్లో లైవ్ ప్రోగ్రాంలో ఇవన్నీ వస్తున్నాం కదా, ఈ లైవ్ ప్రోగ్రాంలో వస్తుంటే చాలా మటుకు ఛానల్స్లో ఏం చూపిస్తున్నారంటే, ప్రజలు ఎగ్జైట్మెంట్తో గురవ్వడానికి ఇమ్మీడియట్గా తొందరగా ఇట్లా ఆకర్షింపబడాలని ఏం చేస్తున్నారంటే, మ్యాక్సిమము క్రైమ్ స్టోరీస్ లేకపోతే అదేంది మూవీస్ ఇవన్నీ పెట్టుకుంటా చాలా మటుకు ఈ యొక్క పాములను గురించి వాటికి పెడుతున్నారు. పాములను గురించి, పాములను పట్టడము, పాము ఎలా గరిసిందని, పెద్ద పామని, చిన్న పామని, ఇట్లా ఇవన్నీ కూడా సాతానుకు సంబంధించినవి, చీకటికి సంబంధించినవి, శత్రువుకు సంబంధించిన, అపవాదికి సంబంధించినవి పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు దేనితోనైతే జయింపబడతావో దానికి దాసుడు అవుతావట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దిస్ మొబైల్, నాట్ ఓన్లీ దిస్ మొబైల్, మీ చేతులలో ఉన్న ప్రతి ఒక్కరు మొబైల్. ఈ రోజులలో ఈ ఒక్క మొబైల్ ఎంత స్ట్రాంగ్ అయిపోయిందంటే, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ మెన్. ఇది ఒక బలవంతుడైనటువంటి దురాత్మ అని నేను చెప్పగలను. దేవునికి మహిమ కలుగునుగాక. అవును, ఈ రోజుల్లో చూడండి, ఇప్పుడు పిల్లలు కూడా ఎలాగైపోయినారు, లాక్డౌన్ ఉన్నది కదా, అందరూ ఆన్లైన్ క్లాసెస్ రావాలని. ఎంత భయంకరం అంటే, ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పిల్లలకు చదువు చెప్తున్నారు. ఓకే, నేను సంతోషం, నేను దానికి చాలా ఆనందిస్తున్నాను. బట్ దాంట్లో కంప్లీట్ ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అనేటివి వీటన్నిటిని కూడా ఎంటర్టైన్ చేయకూడదు. ఎందుకంటే ఆ అడ్వర్టైజ్మెంట్ రూపంలో న్యూడ్ పిక్చర్స్ కానీ, ఇట్లాంటివన్నీ అబ్యూజింగ్ పిక్చర్స్ కానీ, ఆ పోర్నో సైట్స్ కానీ ఇవన్నీ కూడా పంపిస్తున్నారు. పంపించి పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారిని ఆ చిన్న వయసులోనే వారి యొక్క హృదయాలను ఆ యొక్క దుష్ట తలంపుల వైపు తిప్పి వేస్తున్నారు. దట్ దిస్ ఈజ్ ఏ బిగ్ ప్రిన్సిపాలిటీ. ఇది పట్టుకున్నదంటే వదిలిపెట్టదండి. ఇక ఇప్పుడు చూడండి, ఎందుకు వదిలిపెట్టదో చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒకటే ఫోన్ ఉన్నది, భార్య భర్తలు ఉన్నారనుకో, గొడవనే. ఇక నాకు కాసేపు అంటే నాకు కాసేపు, నా ఫోన్ నువ్వు ముడతావా అంటే నీ ఫోన్ నేను ముడతానా అని చెప్పేసి ఈ ఫోన్ల గురించి కూడా గొడవలు పెట్టుకున్నారు. చాలామంది ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు, తనుకున్న వాళ్ళు ఉన్నారు, సచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇవాళ రేపు మొగుడున్నా వదిలిపెడుతున్నారు, మొగుడు పెళ్ళాన వదిలిపెడుతున్నారు, కానీ ఫోన్ను వదిలిపెట్టడం లేదు. ఇంతకుముందు ఓ ఐదారుగురు గ్యాదరింగ్ అయ్యి ముచ్చటించుకునేవారు, ఇప్పుడు ఎవరు గ్యాదరింగ్ లేదు. ఎవరికి వారే, ఎవరి లోకం వారిదే. ఇదే 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 ముందేం జరుగుతుంది, ముంగటి నుంచి ఏమొస్తుంది, వెనక నుంచి ఏమొస్తుంది, ఏం జరుగుతుంది అనేది ఏం లేదు. పోయి ప్రమాదాలలో పడుతున్నారు, గోతిలలో పడుతున్నారు, ఏమేమో పడుతున్నారు. అయినా కూడా దీన్ని వదిలిపెట్టడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక పెద్ద ప్రిన్సిపాలిటీగా ఉన్నది అని చెప్పేసి నేను చెప్పగలను. వీటన్నిటి నుంచి తప్పించబడాలి అంటే మనము దేవుని వైపు తట్టు మనము తిరగాలి. దేవుని వైపు మన చేతులు ఇచ్చి ప్రభువా మాకు సహాయం దయచేయమని అడగాలి. అందుకనే ప్రభువా అంటున్నాడు, యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, మేలు చేస్తే దేవుడు తగిన కాలమందు నీవు పంట కోస్తావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ చూడండి, 4వ అధ్యాయము 5వ వచనము,
కీర్తనలు 4:5 నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొని వి హావ్ టు ట్రస్ట్ గాడ్ వి హావ్ టు బిలీవ్ గాడ్ నువ్వు ప్రతి విషయములో ప్రభువును నమ్మాలి అనే ఒక వాక్యము యొక్క అర్థమైంటున్నది దేవుణ్ణి నమ్మాలి యెహోవాను నమ్ముకొనిడి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ చూడండి 26వ అధ్యాయము కీర్తనలు మొదటి వచనం యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను ఎలాంటి సందేహం ఉండకూడదండి సందేహింపబడువాడు గాలి చేత చెదరగొట్టబడు పొట్టు వలె ఉంటాడంట ఆ పొట్టు ఉంటుంది కదా ఆ పొట్టు అంటే ఇది ఇప్పుడు బియ్యము నుండి వేరు చేసినటువంటి పొట్టు ఉంటుంది కదా అది ఆ పొట్టు గాలి ఎటు వస్తే అటు పోతూ ఉంటుంది ఎటు వస్తే అటు పోతుంది ఎటు వస్తే అలాగ ఉండకూడదు నువ్వు నమ్మకం ఉంచిన వాడు ఎలా ఉండాలి స్థిరంగా ఉండాలి ఎలాంటి కదలకుండా స్టెడ్ఫాస్ట్ ఫెయిత్తో ఉండాలి నమ్మకంతో నువ్వు ఉండాలి ఎవడొచ్చి కదిలించినా కదిలించకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా నిన్ను ఎంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసినా కూడా యు నెవర్ డీవియేట్ ఫ్రమ్ ద గాడ్స్ లవ్ దేవునికి మహిమ కలుగును గాక మనం దాని నుంచి వెళ్ళి మనము విడిపోవద్దని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును గాక యెషయా గ్రంథము 1:16 మనకునే ప్రభు సెలవిస్తున్నాడు మనం నమ్మకంగా ఆయన వైపు చూడాలి ఆయన నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి అప్పుడే దేవుడు మనల్ని ఆయన రక్షిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక మనము ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నాము ఇక్కడ చూడండి యెషయా గ్రంథము 1:16 మిమ్మును కడుగుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడువాని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి విధవరాలి పక్షమున వాదించుడి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు రండి మన వివాదము తీర్చుకుందాము మీ పాపంలో రక్తం వలె ఎర్రని వైనను అవి హిమ వలె తెల్లబడను కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లనివి అగును దేవునికి మహిమ కలుగునుగాక తెల్లని వగునంట మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని అందు నమ్మకం ఉంచి మనం కీడు చేయుట మానాలంట దుష్క్రియలు కనబడకుండా చేసుకోవాలి మన చేతులను కడుక్కోవాలి మన హృదయాలను శుద్ధి చేసుకోవాలి చేసుకొని ప్రభు యందు మనం నిలబడాలి నిలబడి ఏం చేయాలట మనము వివాదం అడగాలట ప్రభుని అడగాల ప్రభు నేను ఇలాగ ఉన్నాను ప్రభు ఎస్ ఐఎమ్ క్లెన్స్డ్ బై యువర్ బ్లడ్ ఆఫ్ జీసస్ బై ద గ్రేస్ ఆఫ్ జీసస్ లార్డ్ బ్లెస్ మీ లార్డ్ అని చెప్పేసి మనము దేవుణ్ణి అడగాలట నా మీ వాద్యమును నాకు తెలియజేయడు అని చెప్తాడు మన యెషయా గ్రంథంలోనే అవును దేవునికి మన వాద్యమును తెలియజేసినప్పుడు దేవుడు మనల్ని రక్షించి విమోచించి మంచి పదార్థములను మనము అనుభవించేలాగున దేవుని యొక్క కృప చూపిస్తాడని మనం గమనించాలి దేవునికి మహిమ కలుగునుగాక 50:10 చూడండి యెషయా గ్రంథము 50:10 మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను దేవునికి మహిమ కలుగునుగాక వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు అంటే పాపంలో నడుచువాడు ఏం చేయాలంట యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకోవాలి ఆయన యందు విశ్వాసం ఉంచాలి వారి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తము పొందాలని ప్రభువు సెలవిస్తున్నాడు దేవునికి స్తోత్రము కలుగును గాక 17:17 చూడండి 17:7 యెహోవాను నమ్ముకొనుడి నమ్ముకొనువాడు ధన్యుడు యెహోవానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాల్వల యోరును దాని వేలు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షం లేని సంవత్సరం చింత నొందదు కాపు మానదు హల్లెలూయా దేవుని అందు ఎంత బ్లెస్సింగ్స్ అండి కాపు మానదంట దేవునికి మహిమ కలుగునుగాక అలాగూ దేవుడు బ్లెస్ చేస్తాడు దేవుని అందు నమ్మకం ఉంచినప్పుడు నువ్వు దేవునికి మహిమ కలుగునుగాక మొదటి కొరింథీ 15:10 హల్లెలూయా ఫస్ట్ కొరింథియన్స్ 15:57 ఇక్కడ చూడండి
అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. అందుకని ఇక్కడ చూడండి 20వ వచనం, నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నమ్మకంగా ఉండాలంట. ప్రభువునందు మన ప్రయాసము, నీ యొక్క పని, నీ యొక్క క్రియ, నీ యొక్క విత్తనము కానీ, నీ ఎఫర్ట్స్ కానీ, నీ యొక్క పాట కానీ, మాట కానీ, నీ యొక్క ఆఫరింగ్ కానీ, నువ్వు దేవుని సేవ కొరకు, దేవుని కొరకు చేసే ఏదైనా కూడా ప్రభువు కార్యాభివృద్ధి అందు మనం ఆసక్తి కలిగి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, నేను ఈ మాటను బట్టి నేను బలపరచబడ్డాను. ఎస్, ప్రభువునందు మన ప్రయాసం ఎన్నడూ వ్యర్థము కాదండి. తగిన కాలమందు మనం పంట కోస్తాం. నీ ఆహారమును నీళ్ళ మీద వేయమని ప్రసంగిలో చెప్తాడు. ఎందుకు? తగిన కాలమందు అది మనకు మళ్ళీ తిరిగి వస్తుంది. అందుకని ప్రభు పనిలో మనం ఎన్నడూ విసుకకూడదు. మనం ఎప్పుడూ కూడా మనము నీరసించిపోవద్దు, విసుకుపోవద్దు. ఇష్టపూర్వకంగా ప్రభు యొక్క కార్యంని చేయాలి. అవునండి, ఎవరికి లేని ధన్యత మనకిస్తున్నాడు. ఆ యొక్క ధన్యతను పొంది మనం దేవుని యొక్క కార్యములు చేయాలి. ఎలాగ చేయాలంట, మనం ఏదైనా కార్యం చేస్తాం మనుషులకు చేసినట్లు కాకుండా దేవునికి చేసినట్లు చేయాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగ మనల్ని దీవించి ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు. అందుకని మనం యెహోవాను నమ్ముకోవాలి అని అంటున్నాడు. వీ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ ఇన్ ఎవ్రీ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ అవర్ లైఫ్. వాట్ ఎవర్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఎవ్రీ డే, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్, జస్ట్ ఆస్క్ ద గాడ్, లార్డ్ హెల్ప్ మీ, బ్లెస్ మీ లార్డ్, లీడ్ మీ లార్డ్ అని చెప్పేసి యూ హ్యావ్ టు ప్రే ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఎవ్రీ సెకండ్, ఫర్ ఎవ్రీ థింగ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ విశ్వాసము కలిగి ఆ నమ్మకంతో మనము ప్రభునందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో మీ కృపను బట్టి, మీ కనికరమును బట్టి, మీ జాలి దయను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. యెహోవా యందు పూర్ణ నమ్మకం ఉంచాలని మీరు సెలవిచ్చినారు తండ్రి. 37:3లో మీరు సెలవిచ్చినట్లు తండ్రి, నేను ప్రభా మాలో నమ్మకత్వాన్ని స్థిరపరచండి, స్థిరపరచండి, ధైర్యపరచండి, మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని నింపి తండ్రి ఈ కార్యక్రమం చూచున్న మా ప్రియులందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నేను ప్రభా అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా వారికి దయచేసి మీరే మీ నామను హెచ్చించుకొని మీ యొక్క రాజ్య విస్తరణలో వారిని గొప్ప సాధనములుగా వాడుకొని మీరే మహిమ పొందుమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.